అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శైలజ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, వాళ్ళ గోరింటాక్ తీసుకొచ్చింది ఏంటి శైలజ అనుకుంటున్నారా? ఏం లేదండి, గోరింటాక్తో మనం ఇంట్లోనే హెన్నా తయారు చేసుకోవడం ఎలా అని తీసుకొచ్చానండి. బయటైతే కెమికల్స్ కలిసి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావట్లేదు, అందుకనే మీకోసమని ఇప్పుడు తీసుకొచ్చానండి. ఇప్పుడు గోరింటాకు తెంపి అందులో వేసుకొని దాన్ని కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు ఎండబెడితే అట్లా వచ్చిందండి. ఈ వర్షానికి ఇంకా కొంచెం ఎక్కువనే 5-6 రోజులు ఎండబెట్టినండి నేను. అట్లా ఎండిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుంటే అట్లా పొడి అవుతుంది, మనకి హెన్న రెడీ అయిపోతుంది. దీన్ని అయితే ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. అదే గోరింటాకు అయితే ఒక్క రోజులనే అయిపోతుందండి. అందుకే ఇగో ఇట్లా మనం బాక్స్లో పెట్టుకొని పక్కగా పెట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు, వీక్లీ 1-2 టైమ్స్ అయినా వాడుకోవచ్చు బాగున్న వాళ్ళైతే. ఇప్పుడు మనకు దాంట్లోకి టీ పౌడర్ను వాటరు కొంచెం డికాషన్ లాగా చేసుకొని ఆ హెన్నాకు కలుపుకోవాలండి. టూ స్పూన్స్ ఇస్తున్నా అండి నేను టీ పౌడర్, 2 స్పూన్స్. కొంచెం మరగబెట్టాలండి దాన్ని, బ్లాక్ టీ లాగా అయిపోతుంది మొత్తం. మరిగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకొని ఉంచుకున్న ఆ హెన్నా పౌడర్లో కలుపుకోవాలి. కొంచెం పెరుగు 1 స్పూన్ తీసుకున్నా అండి నేనైతే, ఎందుకంటే నా జుట్టు చిన్నగా ఉంటుందని 1 స్పూనే తీసుకున్నా. మీరు ఎక్కువ బాగా పొడుగుంటే 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఈ హెన్నా పౌడర్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది హెన్నా పౌడర్ అందులో వేసుకోవాలండి. 3 స్పూన్స్ వేస్తా అండి నేను, ఎందుకంటే జుట్టు కొంచెం చిన్నగా ఉంటుంది. దేవుడికి ఇచ్చినా అండి నేను, తిరుపతి దేవుడికి. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ టెన్షన్స్ దేనివల్లనో తెలియదు కానీ మనకైతే బాగా వైట్ హెయిర్స్ వస్తున్నాయండి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అనకుండా ఏజ్ తేడా లేకుండా వస్తున్నాయి కదా. మనం ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకొని పెట్టుకుంటే మంచిదండి. బయట అయితే కెమికల్స్ తోటి ఇంకెక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ కావట్లేదు కదా, అందుకని ఇలా వేసుకుంటే మనకు ఈజీ అండి ఇట్లా చేసుకోవడం కూడా. ఇంకా బ్లాక్ టీ అది డికాషన్, అందులో కొంచెం పోసుకొని కలుపుకోవాలి. కొంతమంది లెమన్ కూడా కలుపుతారు కానీ లెమన్ కలుపుకోవద్దండి. సి విటమిన్ కాబట్టి అందులో కొంచెం మనకు వైట్ హెయిర్స్ కొంచెం ఎక్కువనే అయితే ఇంకా. కొంచెం మోసుకుందాం వాటర్, అదే డికాషన్ మంచి కలుపుకొని ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకొని వీక్లీ 2 టైమ్స్ మనం పెట్టుకోవచ్చు. 1 టైం మనకు గోరింటాకు పండినప్పుడు మామూలుగా పండినప్పుడేమో రెడ్గా అవుతుంది, బాగా పండినప్పుడు బ్లాక్ అవుతుంది కదా అండి. అట్లనే మనము వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే అట్లనే రెడ్ అయ్యి బ్లాక్ అయిపోతాయండి. అగో అది ఈ టీ పౌడరు చెట్లకు పోసుకుంటే మంచిది, అది చెట్లకు పోస్తే పక్క పెట్టేసేనా అని. అట్లా మెత్తగా కలుపుకొని హెయిర్స్ పెట్టుకోవాలండి, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అమ్మాయికి అందం ఎంటికలే కదండి, ఆ ఎంటికలు బాగుంటే మనం కూడా మంచిగా ఉంటాం కాబట్టి ఎంటికలను పెంచుకునే విధంగా మనం ఇంట్లోనే చేసుకోవడం బెటర్. ఎంత ఒక టైం లేని వాళ్ళు ఒక సండే రోజు కూడా చేసుకోవచ్చు అండి. దాన్ని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టినా అండి నేను.
ఈ బాక్స్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, మళ్ళీ నెక్స్ట్ సండే పెట్టుకుంటా అండి నేను మళ్ళీ. అట్లా మెత్తగా మంచిగా వచ్చింది, మనం కొనుక్కునే దానికంటే ఇది బెటర్ అండి. ఇంకా చూడండి మెత్తగా ఉన్నది, ఇప్పుడు పెట్టుకోవడానికి రెడీ ఉన్నది. చూడండి అట్లా పెట్టండి, నాకు కొంచెం ముందు కొంచెం ఎక్కువ ఉంది, మిగతా అన్ని తక్కువ పెట్టుకున్నా అండి కంప్లీట్గా. నాకు ఎవరు లేరండి మొబైల్తో వీడియో తీయడానికి, అందుకే అక్కకు పెట్టి నేను పెట్టుకొని మళ్ళీ వీడియో పెట్టేసినా అండి. ఓకే అండి, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.